పుట్టిన ప్రతి వ్యక్తి క్రిమినల్ కాడు, అలానే క్రిమినల్ అయిన ప్రతి వ్యక్తి నేరస్తుల కుటుంబం నుంచి రాడు. జైళ్ళకు వెళ్ళిన తర్వాత అక్కడ తమ చేసిన తప్పు తెలుసుకొని బయటకు వచ్చిన వారిని పరిచయం చేసి ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ రాజేందర్. హాయిగా ఆటో నడుపుకుంటూ ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజేందర్, ఒక పాపతో చక్కని కుటుంబం నడుపుకోవాల్సిన రాజేందర్ జీవితం సడన్గా జైలు జీవితం ఎందుకు మారింది? గత 8.5 సంవత్సరాల కిందట సురావు రజని అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకుని చక్కగా ఉండే సార్ ఫ్యామిలీ, హ్యాపీగా ఉండేవాళ్ళం. ప్రేమించావు, అమ్మాయిని తీసుకొచ్చి నీ కష్టంతో చదివించుకున్నావు, పాప పుట్టింది, ఒక మంచి జీవితం వెళ్తున్న రాజేందర్ ఫ్యామిలీ ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకోవచ్చు? రాదు, నీ భార్యనే మన్నవా, చనిపోయింది నీ భార్య అంటే నాకు భయం అవుతుంది. ఏం జరిగింది అసలు, గిట్లేదు చనిపోయిందని? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య చిన్న గొడవకి ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నా. ఆమె చూడగానే ఏమనిపించింది? నాకు ఏం అర్థమైతే లేదు, అసలు ఏం అర్థమైతే లేదు. పోలీసులు నన్ను లోపలికి రమ్మన్నారు. ఆ మరునాడే చనిపోయిన మరునాడు ఎస్ఐ దగ్గర పోయిన, సార్ నా భార్య డెడ్ బాడీ నాకు అప్ప చెప్పాను సార్ అంటే. అసలు ఎంత హ్యాపీగా ఉన్నా. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. పుట్టిన ప్రతి వ్యక్తి క్రిమినల్ కాడు, అలానే క్రిమినల్ అయిన ప్రతి వ్యక్తి నేరస్తుల కుటుంబం నుంచి రాడు. పరిస్థితి ప్రభావం లేదా శనికావేశంలో చేసిన నేరాలతో జైలు పాలి జైళ్ళకు వెళ్ళిన తర్వాత అక్కడ తమ చేసిన తప్పు తెలుసుకొని బయటకు వచ్చిన వారిని పరిచయం చేసి ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ రాజేందర్. ఆటో నడుపుకుంటున్న రాజేందర్, కుటుంబంతో హాయిగా ఉండాల్సిన రాజేందర్ అనే వ్యక్తి ఎందుకు జైలుకు వెళ్ళారు? జైలుకు వెళ్ళిన తర్వాత అతను పడ్డ మానసిక శోభ ఏ స్థాయిలో ఉంది? బయటకు వచ్చిన తర్వాత అతనికి సమాజం ఏ విధంగా ఆహ్వానం పలికిందా లేదా? అతను జైల్లో ఉన్నప్పుడు అతని కుటుంబం పడ్డ కష్టాలు ఏంటి అనే విషయాల్ని రాజేందర్ అంటే తెలుసుకున్నాను. రాజేందర్ నమస్తే. నమస్కారం. రాజేందర్ హాయిగా ఆటో నడుపుకుంటూ ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజేందర్, ఒక పాపతో చక్కని కుటుంబం నడుపుకోవాల్సిన రాజేందర్ జీవితం సడన్గా జైలు జీవితం ఎందుకు మారింది? జైల్లోకి వెళ్ళిన తర్వాత మీ నువ్వు పడ్డ కష్టాలు ఎలా ఉన్నాయి, బయట నీ కుటుంబం ఎంత కష్టాలు పడింది, బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నీ జీవనం ఎలా కొనసాగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒక్కసారి నీ గురించి, నీ ప్రేమ వివాహం గురించి చెప్పు. సార్, నా పేరు రాజేందర్ గొలుసుల, గొలుసుల రాజేందర్. మాది కాకర్లపల్లె, రేగొండ మండలం, భూపాలపల్లి జిల్లా. గత 8.5 సంవత్సరాల కిందట సురావు రజని అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ అమ్మాయి చదువుకుంటా ఉంది సార్. చదువుకుంటా అంటే నేను వరంగల్కి వచ్చేసిన అమ్మాయి ఏం చదువుకుంటా అంటే ఇంటర్మీడియట్ అయిపోయింది అమ్మాయిది. చదువుకుంటా అంటే ఇక్కడ ఎంసెట్కు ప్రిపేర్ చేసింది, ఎంసెట్ రాసింది, 13,000 ర్యాంక్ వచ్చింది సార్. అగ్రికల్చర్ వచ్చేది, ఏదో పొరపాట్ల మిస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిది ఫార్మసీ సీటు కన్ఫామ్ అయిపోయింది ఇక్కడే వరంగల్లో, చాలా పద్మావతి కాలేజీలో వచ్చేసింది. కానీ నేను కష్టపడ్డప్పుడు అమ్మాయి నేను ఏం డబ్బులు తీసుకురాలేదు, ఇద్దరమే వచ్చేసాం. కానీ అమ్మాయిని చదివేయాలని కాన్సెప్ట్ నాకుంది, ఆమెకు చదవాలనే
కసి అమ్మకుంది, కానీ డబ్బులు లేవు నా దగ్గర. అప్పుడు ఆ అమ్మాయి చదువుకుంటా అంటుంది, ఎలా ఇక నాకు ఒకటే, వేరే ఎక్కడ జీతం ఉన్నా 4,000 5,000 ఇస్తా అంటారు. మీ ఇద్దరు పరిచయం ఎలాగా? పరిచయం అంటే ఇంటి పక్క పంట అమ్మాయే చూసేవాడిని. రోజు అమ్మాయి అడిగింది నన్ను, రాజు నన్ను పెళ్లి చేసుకుంటావా అని. కానీ అమ్మాయి అప్పుడు మైనర్, పెళ్లి చేసుకోకూడదని చేసుకోలేదు. మేజర్ అయినాక అదే అమ్మాయిని పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నాం. తల్లిదండ్రులకి అందరూ దూరం అయిపోయి మేము వచ్చి బతకాలని వరంగల్లో బ్రతుకుతున్నాం. అమ్మాయి చదువుకుంటా అంటే కాలేజీకి రోజు వెళ్ళేది. నేనే ఇప్పుడు అంటర్ రోడ్లో బైపాస్లో అమ్మాయి చదువుకునేది. ఆ రూట్కు బస్సులు ఉండేవి సార్. అసలే బస్సులు లేకపోతే రోజు పోయి రావడం ఇబ్బంది అయ్యేది అమ్మాయికి. ఆటో నాకు ఉండేది, ఆ ఆటోనే నేను స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేసి రోజు వాడికి పోయి రావాలంటే నాకు కూడా ఇబ్బంది ఉండేది. అమ్మాయి చదువుకుంటా అంటే డబ్బులు నా దగ్గర లేకుండా ఉండే. నేను అప్పుడు ఏం చేయాలి అని అర్థం కాక ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కాలేజీకి వెళ్తారు, రజని నేను ఆటో నడుపుతా అని అమ్మాయికి చెప్పిన. ఎట్లా నాకు అప్పుడే యాక్సిడెంట్ అయింది, కాలుకు దెబ్బ తాకింది. దెబ్బ తాకగానే వద్దు రాజు నేను చదువుకోనంటే నువ్వు చదువుకోవాలని నేను అన్నా. ఈ అమ్మాయికి డబ్బులు స్టార్టింగ్లే 40,000 కట్టాలి సార్, నా దగ్గర డబ్బులు లేవు. లేకపోతే ఒకరోజు కాలేజీకి వెళ్ళింది, నా ఏరియాలో మా అమ్మాయి నా భార్య వచ్చే ఏరియాలో ఒక 6 అమ్మాయిలు ఉండేది. రాజు రాజు గీడ 6 అమ్మాయిలు ఉన్నారు, రోజు మమ్మల్ని కాలేజీ తీసుకెళ్ళి తీసుకురా, ఆ డబ్బులు ఏదో వాళ్ళే ఇస్తారని అన్నారు. అంటే వాళ్ళకు నెలకు 8,000, సంవత్సరానికి 8,000 బస్ ఫీజు. ఆ 8,000 నాకు ఇస్తే నేను అమ్మాయి ఫీజు కాలేజీలో కట్టేసుకున్నా. చక్కగా ఉండే సార్ ఫ్యామిలీ, హ్యాపీగా ఉండేవాళ్ళం. ఈ అమ్మాయిని పొద్దుగాల మార్నింగ్ 6 రెడీ చేసుకొని కాలేజీ తీసుకెళ్ళి వచ్చేవాడిని. డైలీ అదే నాకు ఉండేది. కానీ సడన్లీగా ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది సార్. సూసైడ్ ముందు పాప పిల్లలు ఉన్నారు, పాప రీసెంట్లీగా నా కేసు అయ్యి ఇప్పుడు 1.5 అవుతుంది. పాప పుట్టాక సూసైడ్ పుట్టింది. పుట్టినాక అమ్మాయిది ఫార్మసీ అయిపోయింది, మళ్ళీ గ్రూప్ 2 అది 6 అట్లా చదువుకుంది, మళ్ళీ కంప్యూటర్ కోచింగ్ 3 చదువుకుంది. ఇక తీరే టైంలో అమ్మాయి నా చేతికి వచ్చింది, బాగుండే లైఫ్లో చనిపోవట్లా నాకు ఇక ఏం అర్థం కాలే. ఇట్లెందుకు జరిగింది అని అంటే దానికి కారణాలు వేరే ఉన్నాయి సార్, వాళ్ళే అన్ని. అంటే సూసైడ్ ఎందుకు చేసుకుంది? ఇద్దరు చెప్తున్నావు హాయిగా ప్రేమించావు, అమ్మాయిని తీసుకొచ్చి నీ కష్టంతో చదివించుకున్నావు, పాప పుట్టింది, మంచి జీవితం వెళ్తున్న రాజేందర్ ఫ్యామిలీ, ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? వాళ్ళు నా దగ్గరికి రాలే సార్, పెళ్ళి అయినా కంచెల్లి నా భార్య డెలివరీ అయినప్పుడు కూడా రాలేదు నా దగ్గరికి. మా భార్యకు డెలివరీ నేనే చేసుకున్నా సార్. ఆ పాపకు 10 పాపకు నేనే స్నానం చేయించుకొని, నా భార్యకు నేనే స్నానం చేయించుకునేవాడిని. సడన్గా నా బిడ్డ బర్త్డేకు మా అత్తగారు వచ్చి అప్పుడు స్టార్ట్ అయింది సార్ నాది. అంటే సూసైడ్ ముందు రోజు ఏం జరిగింది మీ ఇద్దరు? ముందు రోజు ఏమైందనంటే అమ్మాయి హైదరాబాద్కి వెళ్తా అంది. హైదరాబాద్కు వద్దు రజని, ఇప్పుడు పోయే కాన్సెప్ట్ ఎక్కడిది హైదరాబాద్కు, వద్దు అని నేను అన్నా. నేను వెళ్తా అన్నది వద్దు అని అన్నలే. ఆ రోజు మా బాంబర్ది గారు మా ఇంటికి వచ్చిండు. ఏది నా భార్య వాళ్ళ చిన్న బాబు కొడుకు, వాడికి ఒక 1,000 ఇవ్వాలంటే వాడికి ఇచ్చేసినాక ఆ రోజు నేను మా మామగారి దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే మాకు డబ్బులు రావాలి మా మామగారి దగ్గర నుంచి. నేను పోయి అడిగి నా భార్యను ఎందుకు ఇట్లా ఇబ్బందులు అయిపోతాను, మీరు ఇదేంది అని తెలుసుకోవడానికి నేను కాకర్లపల్లికి వెళ్దామని నేను రెడీ అయినా. ఆ రోజు నా బిడ్డ సండే రోజు, ఆ రోజు నా బిడ్డ నాన్న నేను కూడా వస్తానండి అన్నలే. మా బాంబర్ది ఏమన్నాడు, బావ తీసుకొని పోదాంపా అని మా బాంబర్ది అన్నాడు. ఇక అంతకుముందు ఒక చిన్న గొడవ ఏంది అంటే వద్దు, ఏందమ్మా ఈ లేనిపోని టెన్షన్లు నీకెందుకు, వద్దంట అంటే మీ అన్న పెళ్లి చేయమన్నావు, మీ చెల్లె పెళ్లి చేయమన్నావు, ఇద్దరు పెళ్ళిళ్ళు చేసిన, ఇప్పుడు లేనిపోని రిస్క్లో పడుతుంది, వద్దు వద్దు అని చెప్తే వినకుండా వాళ్ళ డబ్బులు పెట్టిద్దివి, నీ హెల్త్ ఏంది, ఊకే గుండె నొప్పి వస్తుంది అని అంటే ఇవన్నీ తీసుకోవడం చిన్న డిస్కషన్ జరిగింది సార్. అమ్మాయి చాలా సినిస్టివ్. నేను ఇక్కడి నుంచి వెళ్ళి మా బాంబర్ నేను మా బా అది బిడ్డ 3 వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయినాక ఇక మా మామ దగ్గరికి వెళ్ళిపోయినా, లేనిపోని దాని ఫైనాన్షియల్ ఎందుకు ఇరికిచ్చిళ్ళు, అది టెన్షన్ పడుతుంది. ఒక్కరోజు కూడా ఏంది అని అడగకపోతుంది, అది భయపడుతుంది అని వాళ్ళకి చెప్తానా. నా వెంబడి వచ్చిన మా బాంబర్ది బా అక్కకు ఒకసారి ఫోన్ చేయమన్నాడు, చేయరా నంబర్ కానీ ఫోన్ ఇచ్చేసిన వాడు ఫోన్ చేసాడు. లేపుతలేదు బావ అన్నాడు. ఎందుకు లేపుతలేదురా,
అంటే పడుకోవచ్చు తీరా అని నేను మా భార్యను నేను ఇది చనిపోతా అనే ఆలోచన లేదు, పడుకోవచ్చు తీరా ఇప్పుడు లేపక దాన్ని, మళ్ళీ నా బిడ్డ ఉంది కదా టెన్షన్ పడుతుంది కొంచెం అయినా చేయరా అంటే అసలే ఫోన్ లేపుతలేదు. లేపకపోయే వరకు నాకు ఇక 6 సాయంత్రం ఆ పక్కపొంటి వాళ్ళు నాకు చాలా దగ్గర ఉండే అక్క అక్క మా ఇంటిపై మా రజనికి ఒకసారి ఫోన్ ఇవ్వమని నేను అన్నా. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వరకు కథ వాళ్ళు ఏడ్చాలి ఏం జరిగింది అక్క ఏం జరిగిందంటే వాళ్ళు ఏడ్చుతుంటే కర మళ్ళీ తర్వాత నా కాల్ బ్యాక్ వస్తాను ఇక రాదు నీ భార్యను ఏమన్నావా చనిపోయింది నీ భార్య అంటే నాకు భయం అవుతుంది ఏం జరిగింది అసలు ఇట్ల ఎందుకు చనిపోయిందని అనుకుంటున్నాను. నా వెంబడి మా బాంబర్ది ఇంకొక బాంబర్ది మా సడ్డకుడు ముగ్గురం ఆటోలో మా బాంబర్ది ఆటో నడుపుతాను నాకు వెనక ఇక నాకు మైండ్ ఖరాబ్ అవుతుంది ఏం అర్థమవుతలేదు నాకు ఇట్లెందుకు చేసింది అని ఇక నేను అలాగే వెళ్ళిపోతానా ఇంటికి వెళ్ళిపోయే వరకు ఆమె చూడగానే నాకు ఇక అసలు ఏమో అదైతలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య చిన్న గొడవకి ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నా, ఆమె చూడగానే ఏమనిపించింది ఆ డెడ్ బాడీ చూడగానే? డెడ్ బాడీ చూడగానే నాకు ఏం అర్థమవుతలేదు అసలు ఏం అర్థమవుతలేదు. పోలీసులు నన్ను లోపలికి రమ్మన్నారు. అరే చూడురా ఒకసారి అని అంటే వీడంతా నల్లగా ఉంది ఇట్లా చేయి పెట్టి ఇట్లా అందాం అనుకునే వరకు ఆ ఎస్ఐ ఏంద్రా టచ్ చేస్తాను చంపిపోయావా అన్నాడు. నాకు కోపం ఇక నా భార్య ఇంత మంచిగా చదువుకున్నా ఈ పక్క పొంటి వాళ్ళు ఎవరు అడుగు అసలు గొడవ లేని ఇంట్లల్లో అసలు చంపినామని అంటానమైందని ఆయన మీకు సీరియస్ అయిపోయినా అయిపోయిన వాళ్ళే రాంగ మా బాంబారి నాకేం చేసిండు ఇక ఆ టెన్షన్ కింద మంది తాగిచ్చిందా ఈ బయట వాని పండబెట్టుల్లి వాడు వింటలేడు వాని భార్య పైన సైకోల వాడు డిప్రెషన్కి వెళ్ళిపోయినట్టున్నదని ఎస్ఐ అన్నాడు. పాప ఆయన ఏం దెబ్బ కూడా కొట్టలే. బయటికి వచ్చిన బయటికి రాగానే మా బాంబారి నాయబడి మా చెల్లె తొందరపడింది అని మా బాంబర్ది అన్నాడు మా బావ దేవుడు అని వాడు అన్నాడు. మా అత్తగారు అందరూ ఫుల్గా నాకే ఉండే మా బిడ్డ తొందరపడ్డది అన్న మనసులు. మర్నాడు 10:30 గతం మా విలేజ్ నుంచి రాజకీయం స్టాప్. ఎవరు? నా భార్య వాళ్ళ మేనమావులు. వాళ్ళ అచ్చుడు నువ్వు వాడి మీద కేసు పెడతా పెట్టావా అని వాళ్ళను అన్నాడు. ఇక వాళ్ళు నా మీద స్టేషన్ పోయి డిమాండ్ చేశారు సార్ నన్ను. ఏమని? 5 లక్షలు కావాలి కేసు పెట్టే ముందు ఏమైనా మాట్లాడుకునేది ఉందా అని అన్నారు. దేనికి అని అంటే కన్నందుకు తల్లిదండ్రులకు 5 లక్షలు ఏమని అడిగింది సార్. కన్నందుకు ఎందుకు ఇస్తాను నేను? నా బిడ్డ ఉంది నాకు ఎంత భూమి ఉందో నా బిడ్డ పేరు మీద రాసుకుంటా కానీ తల్లిదండ్రులకు నేను ఎందుకు ఇస్తా? ఇవ్వా నేను నేనన్న. అయితే వీళ్ళు కేసు పెడతారా పెట్టుకొని నేను తప్పు చేసి నా భార్యకు చావు కారణమైతే నేను శిక్ష అనుభవించాలి. ఆమె ఎలా చనిపోయిందో అసలు అలా తలుసుకుంటే బాధ అనిపిస్తుంది. ఆమె చావు కారణం నేనైతే ఖచ్చితంగా నేను శిక్ష అనుభవించాలి. చిల మీరు కేసే పెట్టుకోండి ఆ తర్వాత నేను గెలిస్తే గెలుస్తా లేకపోతే శిక్ష పడితే అనుభవించాలి తప్పు కానీ ఫిక్స్ అయి ఉన్నా. ఆ మరునాడే చనిపోయిన మరునాడు ఎస్ఐ దగ్గర పోయినా సార్ నా భార్య డెడ్ బాడీ నాకు అప్పచెప్పాను సార్ అంటే వీడు అంత సైకో అయిపోయిండు విలేజ్లో పోతే గొడవలు అయితే ఏమనుకున్నాడో ఇక సడన్లీ బాబు ఇవాళ నైట్ ఇంటికి హాబ్ అది వేరే బినామీ మీద తీసుకొని వెళ్ళిపోయాడు. బాబు పొద్దుగాల 4 గంటలకు రారా నువ్వు బస్సే నువ్వు పోయి సంతకం పెడితే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాదు రా నువ్వు ఉండగానే చేస్తారా అంటే ఆ సరిలా నేను అనుకుంటా స్టేషన్కి వెళ్ళిపోయినా నడుచుకుంటూ సార్ లేవో ముందుకే పోయి స్టేషన్లో కూర్చున్నా. కూర్చోగానే వచ్చినవారా బాబు అంటే వచ్చిన 9 అవుతుంది టిఫిన్ చేయమంటే నాకు టిఫిన్ ఏడ తింటాను. నా భార్య అసలు ఇంతవరకు చూడలే ఒక నైట్ చూసిన మళ్ళీ చూడలే నేను మళ్ళీ వెళ్ళిపోవాలి నా చూడాలి కనీసం అని ఆకృతితో ఉన్నా. ఎస్ఐ ఏం చేసిండు 1 గంట 2 గంటలు 4 అవుతుంది నన్ను మెడికల్ చెకప్ పంపిస్తారు నాతో సిగ్నేచర్లు పెడతారు. అరే ఏమీ నన్ను ఇట్లెందుకు పోస్ట్ మార్టం టైం అయిపోయింది డాక్టర్లు వచ్చే టైం అయిపోయింది వెళ్ళిపోతారు కదా అని నేను అనుకున్నా. తీరా టైంకు కోర్టుకు తీసుకెళ్ళు సబ్మిట్ చేసిళ్ళు నన్ను తీసుకొచ్చి జైలు. ఏ సెక్షన్ పెట్టారు? నా మీద 498A 327 306 రెడ్ విత్ 34 IPC DP యాక్ట్ ఈ సెక్షన్లు పెట్టిళ్ళు అందులో అమ్మానాన్నను కూడా వచ్చేసిళ్ళు వాళ్ళు. నేను జైలుకు రాగానే నా భార్యను ఒక్కరోజు కూడా నేను వదిలిపెట్టలేను 8.5 సంవత్సరాల పేరు మీద. నా బిడ్డ నేను అసలు ఎంత హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో ఆ జైల్లో నాకు మైండ్ ఏం పని చేస్తలేదు. అయ్యా నా భార్య పదే పదే నేను ఏదన్నా కిరాయి వెళ్ళిపోయినా ఉండేవాడిని కాదు నా భార్య బిడ్డ ఉన్నది కదా అని ఇంటికి వచ్చేవాడిని. అలాంటిది ఇద్దరు మాయమయ్యే వరకు నాకు ఇటు బిడ్డ లేదు భార్య లేదు నరక యాదన నాకున్న 63 రోజులే ఉన్న జైల్లో. మొదటి రోజు జైల్లోకి వచ్చిన తర్వాత
ఒకవైపు ప్రేమించిన భార్య చనిపోయింది, ఆమె దహనం కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాయి. సంవత్సరంన్నర పాప ఉంది, ఆమెను కూడా చూసుకోలేకపోయింది. ఆ పాప ఎక్కడుంది, భార్య ఎక్కడుంది అన్న రాత్రి కళ్ళలోకి వచ్చినాడు అనిపించింది. అయితే ఆ పాప, నేను పాపను తీసుకెళ్ళాను కదా కాకర్లపల్లి, మా సొంతూరికి వెళ్ళిపోయి మా మాతో మాట్లాడతా అంటే ఈమె చనిపోయింది అనగానే ఆ పాప నాన్నే వదిలేసచ్చా. మేము ఇటే ఉన్నాం, అమ్మ నాన్న అందరు మా ఫ్యామిలీ అంతా ఇటే ఉన్నాం. డైరెక్ట్ నీ స్టేషన్ బోర్డుతోటే తీసుకొచ్చి జైలు వేసిండు. పాప వాళ్ళ దగ్గర ఉండిపోయింది. ఉండిపోయినల్లే మా పాప ఏం చేస్తుంది, అసలు నన్ను వదిలిపెట్టుండేది, అది ఒంటరిగా ఎట్లుంటుంది, అమ్మలేదు అది ఎంత ఏడుస్తుందో అని ఇదే బాధ నాకు. ఇటు తల్లి లేక ఇటు నేను లేక అది ఏడుచుడు, ఇటు నా భార్యని మర్చిపోకపోవడం, నాకు జైలు ఒక మానసిక వ్యాధిలాగే, అది ఒక డిప్రెషన్గా వెళ్ళిపోతాను నేను. ఏంది అసలు నాకు ఇట్లేందు జరిగింది, ఆ భార్యకి ఇట్లేందు చేసింది, చేతికి అంత వచ్చిన భార్యకి ఇట్లా ఇవ్వే, నా బిడ్డలన్నా ఆలోచించలేదా, అసలు నేను ఏమన్నా అమ్మాయిని కష్ట కష్టపెట్టాను, మంచిగా చదువుకున్నది, ఒక మంచిగా ఫార్మసీ అయిపోయింది, అన్నీ మంచిగా దాని సర్టిఫికెట్లు అన్నీ చేతికి వచ్చినాయి, మంచిగా మెడికల్ షాప్ పెట్టాలని ఒక కాన్సెప్ట్ మంచిగా ఉన్నాం, ఇట్లెందుకు చేసుకున్నది అనేది ఏదో ఆలోచనగా. ఇక వీళ్ళు అప్పుడప్పుడు మా తమ్ముడు ముఖాత వచ్చినప్పుడు ఏమైందిరా ఏం జరుగుతుందిరా బయట అంటే, మా అత్తగారు ఇంటి పక్క పంటే కదా రోకళ్ళ బండలతో కొట్టి చంపి ఏదో కుర్చీ మీద నిలబెట్టి గొంతు నలిమి కుర్చీ మీద నిలబెట్టి కుర్చీని తన వచ్చిందని విలేజ్లో వాళ్ళు చెప్తారు. పెట్టిన కేసులో 306 ఆ కొట్టి చంపితే నా మీద 302 అది కావాలి సరేలే అని ఇవన్నీ వింటాంటే నాకు ఇంకా ఇవేం చెప్పకూడదు, నేను బయటకు వచ్చినాక నీ తర్వాత అని ఇదే ఉన్నా. నా బిడ్డను ముళ్ళకాదు తీసుకురాకని రాకేద్దని చూస్తే నేను బ్రతకలేను రాక, నా వల్ల కాదు, అసలు జైల్లో నేనున్న 50 రోజులు డే అండ్ నైట్ నిద్రపోతలేను, ఈ ఆలోచనతో అదైపోతుంది. ఇక ఓ రోజు మా తమ్ముడు మా అమ్మ వచ్చిన రోజు నా బిడ్డను తీసుకొచ్చిండు. ఇక నా బిడ్డను తీసుకురాగానే నేను ఇక ఉండలేక వెళ్ళిపోయినా, దాన్ని చూస్తే అప్పుడే 50 రోజులకి ఇక నిద్రపోవాలి అన్నీ మైండ్లో సెట్ చేసుకున్నా, చూడగానే మళ్ళా 13 రోజులు కూడా నిద్రపోలేదు. బయటికి వచ్చిన మా అమ్మ వాళ్ళు విలేజ్లో ములాఖాతలో పాప మిమ్మల్ని చూసినప్పుడు ఏమన్నా ములాఖాతలో మీ పాప మిమ్మల్ని చూసినప్పుడు ఏడుపు కాదు, అసలు నా బిడ్డ ఎలా ఉండాలి, అంత బాగున్నమ్మా ములాఖాత తీసుకురాగానే, అసలు ఏంది నా బిడ్డ పరిస్థితి ఇట్లయిపోయింది అని అసలు ఏం అర్థం కాలేదు సార్ నాకు. అసలు ఆ జాలీలకు వెళ్ళి అమ్మాయిని చూస్తే నాకు బాధ కాదు కాదు, నాకు చెప్పలేనిది కాదు, అంత ఘోరం అనిపించింది సార్ నాకు. అది ఈ జైలు నుంచి వెళ్ళి బయటికి వెళ్ళా, వాళ్ళు మా బిడ్డను కుట్టేవాళ్ళట, కొడతా అంటే ఇక మా వాళ్ళ నుంచి వెళ్ళి మా అమ్మ దగ్గరికి వచ్చేసి, మా అమ్మ దగ్గర నుంచి వెళ్ళి ఇక ఇండియం ఉన్నది, నేను డైరెక్ట్ జమ్మికుంట మా తమ్ముని దగ్గరికి వెళ్ళిన. నా బిడ్డ ఫస్ట్ నా దగ్గర రాలేదు సార్, నా దగ్గరికి భయపడుతుంది నా గురించి ఏమని చెప్పి, మా అత్తగారు మీ నాన్న కొట్టి చంపేసిండు అట్లా అంటే నా బిడ్డ చెప్తుంది ఏమని, మా పవన్ మామ వచ్చిండు చికెన్ వండినాం తిన్నాం ఇద్దరాకం తిన్నాం బాయ్ చెప్పినాం వచ్చేసినాం అంటే కాదు కాదు ఇట్లా అని నేను చెప్తా అంటే నా మీద ఒక అదో రకంగా చెప్పింది నా బిడ్డకు. ఆ ఫస్ట్ పోర్తో నా బిడ్డ నువ్వు ఎందుకు వచ్చినావు అని డైరెక్ట్ అన్నది సార్ నా బిడ్డ. అరే ఏంది నా బిడ్డకి ఇట్లా అనిపి అన్నది అని ఇక నాకు ఏడుపత్తాంది. కానీ నా బిడ్డ వాళ్ళు ఏడుపులు అవన్నీ విని దానికి కూడా డిప్రెషన్కి వెళ్ళిపోయింది. ఏడవకుండా ఏంది నాన్న అంటే లైట్ బంద్ చేయాలంటే బంద్ చేసింది, పడుకుంది, పడుకున్నాక 3 గంటలు లేచింది. నేను పడుకున్నప్పుడు ఎప్పుడు నా బిడ్డ షాత్ మీదకి వచ్చి ఇలా అని ఆడుకునేది, ఫస్ట్ దగ్గర అంది నాన్న నాన్న అనుకుంటూ వచ్చి పడుకొని ఇట్లా ఆడుతాను, ఏడుపు వస్తాను సార్ నా బిడ్డ ఇట్లా అనేది అంటే నాన్న నాన్న చలి పెడుతుంది మంట పెట్టవానంది అంటే సరేపా బిడ్డ అని 3 గంటలు లేచిన మంట పెట్టిన కూర్చోబెట్టి చలి కాగుతున్నా, నాన్న నాన్న అమ్మను అక్కడ బొందపెట్టిల్లు తెచ్చిస్తాం బా నాన్న అంట, నాన్న ఇప్పుడు రాదు నాన్న అని అంటే వింటలేదు అసలే, బాపుదాంబా అమ్మ నాడ బొంద పెట్టిల్లు తీసుకుని వద్దాంబా అని అంటాను. అరే ఇప్పుడు ఏం చెప్పాలా నా బిడ్డకు ఏం అర్థమైతే లేదు. సరే అమ్మ కాలేజీ పోయి కొంచెం వెనక మళ్ళీ 1 గంట తర్వాత నాన్న అమ్మకు ఫోన్ చేయి కాలేజీ పోయి తీసుకొద్దాంబా, అమ్మకు ఫోన్ చేసి మాట్లాడు నాన్న అంట అంటే ఏడుంది అమ్మ లేదు లేదు నాన్న ఎటో వెళ్ళిపోయింది కాలేజీకి వెళ్ళిపోయింది అని ఒకరోజు అబద్ధం ఆడిన, 2 రోజులు అబద్ధం ఆడిన, అసలు ఇక ఏం లేదు, ఇక దానికి ఏం చెప్పాలని అర్థమవుతలేదు. ఈ అమ్మాయిని తీసుకొస్తే నాన్న ఇక్కడనే కదా కాలేజీ అమ్మది, ఈ ఇక్కడే కదా నాకు అక్షరాభ్యాసం చేసేది, మన ఇంటికి పోవంపా నాన్న ఇడబద్దు నాన్న అంటే ఎక్కడ తీసుకెళ్ళాలి, నా ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇల్లుని చూస్తే నాకు భయం అవుతాను. నా భార్య ఊకే ఇక గుర్తుకొస్తుంది, ఏమీ అర్థం కాక కొంచెం కొంచెం ఒక 70-80 రోజులల్లో కొంచెం కొంచెం మార్పు అనేది వస్తుంది, కానీ నా బిడ్డ చెప్పట్లేదు ఇక అదే నాకు చెప్తాను నాన్న
మనకు అమ్మ మోసం చేసింది కదా, పిచ్చిది గిట్ల ఎందుకు చేసింది నాన్న, ఏమన్నాం నాన్న ఆ రోజు మనం, అన్నం తిన్నాం వెళ్ళిపోయినాం అని ఇదే అంటుంది. అన్నళ్ళే పోయి ఏం చెప్పాలి నా బిడ్డ కాదు, నాకే ధైర్యం చెప్తుంది ఇంకా, నేను కుమిలి కుమిలి చచ్చిపోతాను దాన్ని చూస్తా అంటే మంచిగా ఉండే అమ్మాయి, అసలు ఇట్లా అది ఎందుకు అయిపోయిందని ఏదో బాధ. ఇక నా మీద అప్పుడు బెయిల్ మీద రాగానే కండిషన్ బెయిల్ ఉండే, కండిషన్ బెయిల్ మీద జమ్మికుంట నుంచి వెళ్ళి గీసుకుంటకి వెళ్ళాలి సార్ నేను. నా బిడ్డ ఇక నేను వెళ్ళిపోయినా ఇక నా దగ్గరకు వచ్చేసింది కదా, ఇక నన్ను వదిలిపెడతలేదు నా బిడ్డ, నేను కూడా వస్తాపా అని ఎస్ఐ దగ్గరికి వెళ్ళిపోయేది. వెళ్ళిపోయినా ఇవ్వాలరా అంటే నా బిడ్డ సార్ అని అంటే ఓకే రా అనేది. ఇక నేను నా బయటకు వచ్చినాక నేను బ్రతక అనే ఒక కాన్సెప్ట్ ఉండే, ఇంత చేతికి వచ్చిన అమ్మాయి, ఇంత ఇష్టపడే అమ్మాయి, నా బతకద్దని చచ్చిపోవాలనుకున్న సార్ ఇక నేను. ఇక ఏంది ఎస్ఐ జైలేసుడు, ఎస్ఐ దగ్గర పోయి అడగాలని అనుకున్నా, ఎస్ఐ సిఐ దగ్గర తీసుకెళ్ళి సార్ వీంది ఒక స్టోరీ డిఫరెంట్గా ఉంది సార్, ఇది ఒక షార్ట్ టెంపర్ లాగున్నాడు, కానీ వాడి భార్య ఇట్లా చేసిందని చెప్తే ఏం చేస్తావు మరి నీ ఇష్టం ఎలా ఉంది అని ఆయన అన్నాడు. అన్నలేక వీళ్ళు ఏం చెప్పేది నాకు ఏం వినబడతలేదు, ఎవరు చెప్పినా నా ఆలోచనకి నా భార్య మీదకి వెళ్ళిపోతుంది. ఇక నువ్వు మాట్లాడేది ఇట్లా వింటా చూస్తానా, కానీ ఆలోచన అంతా నా భార్య మీద నా బిడ్డ మీద. ఆ ఎస్ఐ ఉండి అరే బాబు నీకు ఏం కాదురా నువ్వు భయపడకురా, ఇక ఆయనకు అర్థమైంది వీడు బ్రతకలేడు వీడు చనిపోతాడు అనేది ఆ ఎస్ఐ అర్థం చేసుకున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే నీకేం కాదురా, వాళ్ళు తొందరపడి నీ మీద కేసు పెట్టారు కదా, నీకు నేనున్నా, నీ బిడ్డకు నేనున్నా, ఏదంటే అది అని ఆయన అంటాడు. అయితే ఎస్ఐ నా ఊరోళ్ళు అందరూ నేనే చంపిన అని అంటాడు, ఈ ఎస్ఐ ఏం కాదని ఈయన అంటాడు. అని నేను ఇదే ఆలోచనలు ఉన్నా. తీరా టైంకు ఒక ట్రక్ నడిపేశారు, ఇక ఆటో పక్కకు పెట్టేసిన ట్రక్ నడుపుతానా, చేతిలో పైసలు ఏమి లేవు, నా బిడ్డ ఏదంటే తీసుకొచ్చేటోని నాన్న ఒక 10 రూపాయలు అంటే నా దగ్గర 10 రూపాయలు కూడా లేవు సార్, ఇంకా ఏడిపిస్తాను ఇంకా 10 రూపాయలు ఏదన్నా పని చేయాలి లేకపోతే తప్పదు అని ఆ ట్రక్ మీద పోయేవాడిని వచ్చేవాడిని 100 200 వస్తే నా బిడ్డకు నేను అంతే ఇక అప్పటి వరకే. ఇక తీరా టైంకు నేను ఎలా చనిపోవాలి ఎట్లా చనిపోవాలని ఇదే ఆలోచనలోనే ఉన్నాయి. అటు బండి నడుపుకుంటూ డబ్బులు వస్తాను, ఎట్లా చనిపోవాలి ఏంది సుసైడ్ ఊరేసుకుంటే అంటే నా భార్య ఊరేసుకుంటే నేను వేసుకోకూడదు, ట్రైన్ కింద పడాలనుకుంటే ట్రైన్ కింద పడితే నా బాడీ ముక్కలు ముక్కలు కానీ. దానికి ఇక నేను నాలెడ్జ్ బాగుండదు, వెబ్సైట్లన్నీ ఇక సెర్చ్ చేసిన, పెయిన్లెస్ సూసైడ్ చేసుకోవాలి ఇక చచ్చిపోవాలి ఇక నేను. కానీ ఆ టైంలో మా మీ పాప గుర్తు రాలేదు, అసలేదు ఇక నా పాప మొత్తం పాప మీద ఫోకస్ చేయాలి, ఇక మొత్తం నా భార్య మీదనే ఫోకస్. ఇక నేను పెయిన్లెస్ సూసైడ్ చేసుకోవాలి ఎలా అనేది ఇక దానికి ఇక ప్లాన్ చేసుకొని చనిపోదాం అనుకునే మూమెంట్లో ఎస్ఐ ఒకసారి ఫోన్ చేసి బాబు ఎక్కడున్నావు రారా అన్నాడు. వెళ్ళిపోయినా, వెళ్ళిపోయాక మళ్ళీ ఇదే చెప్తాడు, అరే ఏం కాదురా నీకు, నీ బిడ్డ నేనున్నా, నీ బిడ్డ ఏం చెప్తాను అని అంటే నా బిడ్డను తీసుకుపోయి స్కూల్లో జాయిన్ చేసిన, కానీ ఇక ఏమర్థమైతే లేదు, నీ బిడ్డకు స్కూల్ ఫీజు ఎంత రా అన్నాడు. 12,000 అట సార్, 12,000 అని అంటే డబ్బులు లేరని ఎక్కడ నాకెక్కడ డబ్బులు జాయిన్ చేయాలనే చేసిన, ఇంట్లో ఇంటికాడ అమ్మాయి తిరుగుతుంది ఆ ఎండకు అటు ఇటు తిరుగుతాడో నాకు బాధ అనిపించి స్కూల్ వేసిన, డబ్బులు నేను పే చేస్తారా నీ బిడ్డకు అని అన్నాడు. అవు ఈ ఎస్ఐ ఏంది నా బిడ్డకు బిల్లు డబ్బులు కడతా అని కూడా ఏంది అనేది నాకు ఇదే అర్థమవుతలేదు. ఆయనే ఈయన డబ్బులు కడతా అని ఒక భరోసా ఇవ్వగానే ఇక నాకు చావుకు దగ్గర దాకా పోయేది కంబ్యాక్, నా వైపు ఒక ఎస్ఐ నా వైపు మాట్లాడుతున్నాడు, నేను ఎందుకు చనిపోవాలి, చనిపోకూడదు నా బిడ్డ ఆగమైతే, నా భార్య చేసిన తప్పు నేను చేయకూడదు, నా మీద నా ఊరోళ్ళకు ఏమంటాళ్ళు వాడు చంపి ఊరేసి చంపి వచ్చిండు అని మా అత్తగారు అంటారు, నా మీద 306 బుక్ అయింది 498, నేను సత్తే ఇది పరిష్కారం కాదు నేను బ్రతికి చూపెట్టాలి ఇక అనేది ఒకటి. ఇక ఎస్ఐ ఫుల్ ఎంకరేజ్ నాకు ఏంద్రా బాబు అనేది ఆయన పిలిపించుకునే డబ్బులు ఇవ్వడం అవన్నీ. ఎప్పుడు నేను నా కేసు ఏంది అనేది మొత్తం స్టడీ చేసిన, 498 ఏంది 306 ఏంది ఇవన్నీ ఇక స్టడీ చేసుకున్నా. ఇక పడితే నేను తప్పు చేస్తే శిక్ష పడితే తప్పదు, ఇక నా బిడ్డ కోసం అయినా నీ బతకాలి అనేది అనుకొని ఈ జైల్లో ఆర్ శ్రీనివాస్ సార్ అని జైలర్ ఉండే సూపరింటెండెంట్ సార్ ఉండే పోయి బతికి ఆడుకున్నా, సార్ వేరే డ్రైవింగ్ పోతే తాగుడు అలవాటు అయిపోయింది, తాగితే నేను చనిపోతే ఇక నాకు అన్నం ఉండదు ఇక నా బిడ్డ ఆగమైతే, సార్ నాకు జాబ్ కావాలని ఆర్ శ్రీనివాస్ సార్ బతికిలాడిన, హే నీకు జాబ్ ఎక్కడ వెళ్ళిపోరా అని అన్నాడు. ఆయన ఎంబడే పడేది 5 రోజులు రమ్మంటే రేపు వచ్చి ఆ గేట్ కాడ కూర్చొని నమస్తే పెట్టేది, సార్ దండం పెడతా సార్ నాకు జాబ్ మెయిన్ ఇంపార్టెంట్, నాకు అది లేకపోతే నేను ఇప్పుడు బతకలేను, నేను ఏ డ్రైవింగ్ చేసినా ఆలోచన వస్తుంది, ఇదే నా భార్య గుర్తుకొస్తా నా బిడ్డ వస్తుంది, పొరపాటున మిస్ అయితే యాక్సిడెంట్ అయితే అట్లా అయిపోతుంది, ఇది పర్ఫెక్ట్ పంపు ఇక.
అనుకొని బసిబిలాడుకుంటే బాబు మరి నీ మీద ఏమైనా దొంగతన కేసులేని అడిగింది. అలాంటివి ఏం లేవు సార్, కానీ నీ మీద ఎంక్వైరీ చేస్తారా బాబు అని అన్నాడు. చేసేది ఏమి ఎస్ఐ నాకున్నాడు మరి, ఆయన ఎలా అంటాడు ఆయనే చెప్తాడు కదా అని ఇక్కడ సరే నేను అడుగుతా అని ఎస్ఐ దగ్గరికి వెళ్ళాం. మళ్ళీ విఠల్, ఎస్ఐ విఠల్ దగ్గరికి వెళ్ళి సార్ సార్ ఇట్లా నా గురించి ఎంక్వైరీ వస్తారట, సెంట్రల్ జైల్లో నెలకు 12,000 ఇస్తారు సార్ అంటే అరే నువ్వు ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయి సూపరింటెండెంట్ తోటి, ఇది నా పర్సనల్ నంబర్ నువ్వు ఫోన్ చేపిరా, ఏ ష్యూరిటీ అయినా నేను పడతాను అని. అరే ఇక ఈయన ఇట్లా చెప్పాడు కదా అనుకున్నా డైరెక్ట్ ఆర్ శ్రీనివాస్ సార్ కలిసిడితోటే బాబు రేపు రావాలి, రేపు వచ్చినా జైన్ అయినా సార్ ఇదే పంపుల నేను నా భార్య నేను డిజిల్ పోసుకొని వెళ్ళిపోయేవాళ్ళం భద్రకాళి గుడికి వెళ్ళి అంత హ్యాపీగా ఉండి ఈడు ఉంటా అంటే ఈ ఊడవడం ఇవన్నీ కాదు నా కాన్సెప్ట్. అసలు ఏంది అమ్మాయి మంచి చదువుకున్న అమ్మాయి నా లెవెల్ వేయలే రేంజ్కి వెళ్తా అనుకున్నాను, ఇదేంది అనుకున్నా కానీ ఇక తప్పదు నా బిడ్డ కోసం ఏదైనా చేయక తప్పదు. ఒకరోజు 2 రోజులు వాళ్ళు చెప్పిన పని చేసిన ఈ పంపులన్నీ నేర్చుకుంటూనే ఉన్నా, నేర్చుకుంటున్నా సార్ నాకు ఇక పంపులన్నీ ఆపరేటివ్కి వస్తాయి జాబు అది నీ పంపులు కొడతా అంటే అరే చాలామంది డబ్బులు కూడా కొడుకున్నారు 2 రోజులు ఆగు అంటే ఆగిన. ఫస్ట్ ఆ పంపు నేను కొట్టిన పంపు 4-3 నంబర్ ఫస్ట్ ఎక్కుడు తడిగి నా భార్యను అదే ఆలోచనలో ఉండుకుంటూ డబ్బులు ఇస్తున్నా పర్ఫెక్ట్. ఎంత కొట్టినా నా భార్య గుర్తుకొస్తాను, ఎంత డైవర్ట్ చేసినా నా భార్య నా బిడ్డ ఆమె గుర్తుకొస్తాను. తీరా లెక్కకు పోయే వరకు 500 షాట్ వచ్చింది సార్. 500 షాట్ రాగానే ఏం జరిగింది ఎలా జరిగిందని అవన్నీ మళ్ళీ సైపింగ్ మిషన్లు ఉంటాయి కదా అవన్నీ నేను చెక్ చేసుకున్నాను. కానీ ఒక సైపింగ్ చీటీలో 500 క్యాన్సల్డ్ అనే వచ్చింది, కానీ అది క్యాన్సల్డ్ అని నేను చూసుకోలేదు. సేల్ అని ఉంటే మా అకౌంట్లో పడుతుంది, క్యాన్సల్డ్ అని వచ్చింది. అమ్మ ఆయన 520 రూపాయలు పోయా కాదరయ్యా అలా చేసిన ఎంత వెళ్ళిపోయినాయి అనుకున్నా, అయినా పోతే నా మంచిగా అనుకున్నా, అయినా నేను ముందుకు వెళ్ళాలి ఏం కాదని ఒక ధైర్యంతో వెళ్ళిపోయినా, భద్రకాళి గుడికి వెళ్ళిపోయినా ఏదో హుండీలు వేసింది అనుకున్నా. ఆ టైమింగ్స్ అన్నీ సీసీ కెమెరాలో చూసుకొని ఏ వెహికల్ అనేది పర్ఫెక్ట్ ఆ వెహికల్ చూసుకొని వాళ్ళ ఆ నంబరు ఎవరి అడ్రస్ ఉందో ఇంటికి వెళ్ళి ఆ 520 తీసుకొచ్చి ఇలా కట్టగానే నాకు హ్యాపీ అనిపించింది. మర్నాడు 3 నంబర్ పంపు కొట్టగానే మళ్ళీ 200 పోయినాయి సార్. ఇదే ఆలోచన ఇక అలా అయిపోయాక మళ్ళీ ఇంకో పంపు కొట్టగానే 80 రూపాయలు పోయినాయి. ఇక అప్పుడు నాకు ఇక నా భార్యను గుర్తు చేసుకోవద్దు, ఇక నా బిడ్డను గుర్తు చేసుకోవద్దు, పర్ఫెక్ట్గా డ్యూటీ చేయాలి. చేసినాకనే బయటికి వెళ్తే గుర్తుకొస్తే అప్పుడు అని ఇక ఫుల్ పంపు మీద ఇక నా ఆలోచన అనేది ఇక నా భార్య మీదకి వెళ్ళి ఇక డైవర్ట్ చేసుకుంటూ ఇక నా బిడ్డ కోసం కష్టపడాలి. నా బిడ్డ పేరు మీద 1 రూపాయి కూడా ఫిక్స్ చేయలే, అసలు ఏం చేయలే, నా భార్య చేతికి అందిస్తే మేము అనుకున్నాం. నేను కష్టపడ్డదంతా ఇంటికి వెళ్ళిపోవు, నా భార్య కష్టపడ్డదంతా నా బిడ్డకే కదా అని అనుకున్న కాన్సెప్ట్లా ఇట్లా అయిపోయా అని నేను ఇక రోజు డ్యూటీకి వచ్చేసారు. వచ్చి ఇక పర్ఫెక్ట్గా అయిపోయినా అసలు నన్ను చూస్తే నేనున్న ఏరియాల గడ్డ పెరిగి ఆ ఏరియాలో నన్ను పిచ్చోడు అనుకున్నారు సార్. వీడు పిచ్చోడు, వీడి భార్య చనిపోయింది, వీడు పిచ్చిలేసిందని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇక వీడు బ్రతకడు చచ్చిపోతాడు అని అనుకున్నారు. ఆర్ శ్రీనివాస్ సారు డ్రెస్ ఇచ్చిండు, షూ ఇచ్చిండు, పోయి సేవింగ్ చేసుకొని యూనిఫామ్ వేసుకొని అత్త అంటే అందరూ షాక్ అవుతారు. అరే వీడు ఇన్ని రోజులు పిచ్చోలాగా తిరిగిండు వీళ్ళేంది అనగానే పంపు కాడికి వచ్చి పర్ఫెక్ట్గా పని చేసుకోవడం, ఇంటికి వెళ్ళడం గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఏడుపు కాదు కదా నిద్ర పట్టేసారు. అసలు ఆమె మంచిది, ఎంత మంచి అంటే మా అమ్మ ఎలా చూసుకున్న అంత బాగా చూసుకున్నారు సార్ నన్ను. కానీ నేను కూడా అంత డబ్బులు చూసుకున్నాను. రాజు ఫైనల్గా నా క్వశ్చన్ చాలా క్లియర్గా చెప్పండి, మీలాగా ప్రేమించి పెళ్లి చేసుకొని భార్య సర్వస్వం అనుకున్న కొంతమంది చిన్న చిన్న ఘర్షణ వల్ల ఆమె చేసుకుని సూసైడ్ చేసుకుంటే మీకు భార్య కావాలనుకుంటూ మీరు కూడా సూసైడ్ ప్రతి చేయడం, తర్వాత ఒక ఎస్ఐ ద్వారా మీరు మారడం, మీరు చేసిన పాపానికి ఏ పాపం చేయని పసిపాప చాలా ఇబ్బంది పడింది. ఇబ్బంది కాదు అది అమ్మ నాన్న కూడా. అటువంటి పరిస్థితి వేరే వాళ్ళు రాకుండా ఉండాలంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, సలహా ఏంటి మీలాంటి వాళ్ళకి? ఒకటి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి తల్లిదండ్రులకు ఒకటి పిల్లలను అర్థం చేసుకోవాలి. మేము చేసి బయటకు వచ్చి ఎంత కష్టపడ్డాము అనేది మా తల్లి మా అత్తమావు తెలుసు, రాజు కష్టపడ్డాడు అనేది తెలుసు, ఆయన తప్పు లేదని తెలుసు. తెలిసి ఈ రోజులల్లా ఇరిగిచ్చులు కానీ కానీ తల్లిదండ్రులు సపోర్ట్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసి ఉంటే ఈ రోజుల్లో నా భార్య చనిపోకపోవు సార్. కానీ వాళ్ళు నాకు సహాయం చేయకుండా మంచిది, రూపాయి ఇవ్వకుండా మంచిది, కానీ నా భార్యను ఫైనాన్స్లో గుంజడం వల్లనే చనిపోయింది. అలా చేయకపోతే నా భార్య బాగుండే సార్. రాజు రజని ప్రేమ వివాహంలో
వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చక్కని కాపురం, ఒక పాపతో ఉన్న కుటుంబంలో చిన్న వ్యవహారం చిచ్చురేపింది. అయితే ఆ సమయంలో రజని తీసుకున్న శనికావేశ నిర్ణయం ఈరోజు రాజు కుటుంబం జైలు పాలింది. రాజే జైలు పాలేడు అనుకుంటే పొరపాటు, తల్లి లేని లోటు, బతుకున్న తండ్రి జైలు కావడంతో ఆ పాప బంధువుల దగ్గర పెరిగింది. అటువంటి పరిస్థితి ఎవరికీ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా శనికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దనేది చాలా చక్కటి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఏ పాపం చేయకుండా ఆ పిల్లల్ని రోడ్డు మీద పెట్టడం అనేది చాలా పెద్ద మహాపాపం. బతుకున్న తండ్రి జైల్లో ఉండి కన్న తల్లి శ్మశానానికి వెళ్తే ఆ పాప ఎవరు చెప్పుకుంటుంది అనే విషయం కానీ, చనిపోయి ఆత్మహత్య చేసుకున్న కుటుంబ సభ్యులు ఒకసారి తమ పిల్లల గురించి ఆలోచించుకుంటే ఖచ్చితంగా రాజు లాంటి పరిస్థితి రాదనే విషయం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇది ఈ వారం రాజుతో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.